Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Hi everyone, ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చేయడానికి పూనుకున్న పోలీస్ వారికి, గౌరవనీయులు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి, వారి తోటి అధికారులకు ఈ వెబినార్ లో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వాగతిస్తున్నాను. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా యువత డ్రగ్స్ కు బానిసై బంగారం లాంటి భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటుంది. ఎన్నో జన్మల పుణ్యఫలం మనిషి జన్మ. ఇలాంటి జన్మకు ఓ అర్థం పరమార్థం ఉండాలి. లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇంత అందమైన జీవితాన్ని మత్తుకు బానిసై అస్తవ్యస్తం చేసుకోవడం అవసరమా? క్షణికానందం కోసం నిండు నూరేళ్ల జీవితాన్ని పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం? మన తెలుగు రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో యువత మాదక ద్రవ్యాలకు బానిస కావటం నిజంగా చూస్తుంటే మనసు కలిచివేస్తుంది. మనల్ని మనం పుడతామో లేదో మనకు తెలియదు. ఎంతో అందమైన మనిషి జన్మకు ఒక లక్ష్యం అంటూ ఉండాలి. అది సాధించడానికి నిరంతరం తపన పడుతుండాలి. అంతేగాని జీవితాన్ని నిర్వీర్యం చేసుకోకూడదు. మన జీవితాలను చిత్తు చేసే మత్తు మనకు అవసరమా? మనిషి మీదే ఆధారపడ్డ కుటుంబాలను వీధులు పడేయటం సమంజసమా? ఇకనైనా కళ్ళు తెరిచి నవ ప్రపంచం వైపు యువత కదలాలి. ఈ దురలవాట్లకు మీరు బానిసలైపోతుంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఎంత మదన పడుతుంటారో ఒక్కసారి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. మీకు పెళ్లే, రేపు మీకు బిడ్డలు పుట్టి వాళ్ళు కూడా ఇలాంటి అడ్డదారిలోకి వెళితే మీకు నిజంగా మీకు ఎలా ఉంటుంది? మీరు నిజంగా ఆనందపడతారా? చెప్పండి. మీరు బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మారి వ్యవహరిస్తే మీ జీవితం నందనవనంగా మారుతుంది.